ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మనం అడుగు వాటన్నిటిని దయచేయు దేవుడు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. నన్నడుగుము జనములను స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మరి దేవుడు ఏది అడిగినను దయచేస్తాడా? తప్పకుండా దయచేస్తాడు. ఎందుకంటే భూమియు దాని సంపూర్ణతయు దేవుడిదై ఉన్నది. ఆకాశము కానీ భూమియే కానీ సముద్రమే కానీ సమస్తము దేవుడు కలగజేసింది. దేవుని చేతి పనులు దేవుడే సృష్టించింది. మరి దేవుని దృష్టిలో మరి ప్రతిదీ చిన్నదే. మరి మనం అడిగే వాటిది మరి ఏదైనాను మరి అది పెద్దగైనను మనకి పెద్దది, కానీ దేవుడికి సమస్తము సాధ్యమైనది. అయితే మనము పెద్దగా అడిగినప్పుడు దేవుడు పెద్దవిగా ఇస్తాడు. మరి చిన్నగా మనం ఆశించినప్పుడు చిన్న వాటిని దేవుడు మనకి దయచేస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి ధారాళంగా ఇచ్చే దేవుడు. మరి మనము ఏది అడిగినను మరి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము, గొప్ప దేవుడిని అడుగుతున్నామని మరి తెలుసుకుని అడగడం ద్వారా మరి సమస్తము మనము పొందుకుంటాము. అయితే మరి చాలాసార్లు మనం అడుగుతాము, అడిగినప్పటికీ ఒక జవాబు రానప్పటికీ మరి మనం అది అడగడము ఆపివేస్తాము. కాదు, దేవుడు మరి మనలో ఎంత విశ్వాసం ఉంది, దేవుడు మరి ఎప్పుడు చేస్తాడు, మనం ఎలా నిరీక్షణ కలిగి ఉన్నాము, మరి ఆలస్యంలో మరి మనం ఎలా మాట్లాడతాము, ఇంకా దేవుని మనం ఎంతగా నమ్ముతాము, ఎంతగా గట్టిగా మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతాం అనేది కూడా దేవుడు ఆ సమయంలో చూస్తాడు. కనుక మనము విశ్వాసంతో దేవుడు తప్పకుండా చేస్తాడు. మరి దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనం తప్పకుండా ఆశించిన దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మి మరి ముందుకెళ్ళి మనం ఆ ప్రార్థన ఆపేయకుండా మనం ఏదైతే ఆశిస్తున్నామో, ఏదైతే దేవుడు మన జీవితంలో చేయాలి అని ఉద్దేశిస్తున్నామో అది తప్పకుండా దేవుడు మనకి దయచేస్తాడు. అయితే మరి గట్టిగా విశ్వాసంతోనూ దేవుడు తప్పకుండా చేస్తాడని మరి ప్రతిరోజు మనం గుర్తు చేసినట్లయితే దేవుడు మనకి తప్పకుండా దయచేస్తాడు. ఏది అడిగినను దేవుడు మంచిది, ఏది అడిగినను మనకి దయచేయు దేవుడు, బలమైన దేవుడు. మరి మనకి కావాల్సిన ప్రతి అవసరతను దేవుడు మనం ఏది అడిగినను దయచేయు గాక. ఈ వాగ్దానము మన అందరి జీవితంలో నెరవేర్చబడి మరి మీరు ఏ విషయమైతే మరి ఇంకా నా జీవితంలో అద్భుతం దేవుడు చేయలేడు, మరి ఈ సమస్యకి పరిష్కారం ఇంకా దొరకలేదు అని బాధపడుతున్నారా? అయితే ఈరోజు దేవుడి వాగ్దానముతో మరి మీరు కంటిన్యూగా అడగడము మరి ప్రారంభించండి. మరి విశ్వాసంతో అడగండి, ముందుకెళ్ళండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతమును జరిగించి మరి మీ విశ్వాసాన్ని దృఢపరచను గాక. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మనం గొప్పగా జీవించడము గాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. మరి అనేక అవసరాల కొరకై మరి సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి మీరు ఈ వాక్యాన్ని మరి యొక్క ఛానల్ని మరి షేర్ చేయండి. దాని ద్వారా వారు వేయించబడము మరి మీకు గొప్ప ఆశీర్వాదము కలుగును గాక.